రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజులుగా జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందిని ఎట్టకేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి పేర్ని నాని చొరవతో సమాచార శాఖ అధికారులు కదిలారు. అనంతపురం నగరంలోని విలేకరుల సమావేశంలో మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ అక్రిడేషన్లు డిసెంబర్ 31 వరకు రెన్యువల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి సోమవారం అధికారికంగా సమాచార కమిషనర్ మెమో విడుదల చేశారు. మంగళ బుధవారాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల జర్నలిస్టులకు రెన్యువల్ స్టిక్కర్ను పంపిణీ చేస్తారని, ఈ తరుణంలో ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నవంబర్ 2న అనంతపురంలో డిపిఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించడం జరిగిందని, రాష్ట్ర సమాచార శాఖ అధికారుల సూచన మేరకు అధికారులు అక్రిడేషన్లు రెన్యువల్ చేయడంతో తాత్కాలికంగా జర్నలిస్టుల ధర్నా కార్యక్రమం వాయిదా వేయడమైందని ఆయన తెలిపారు. ఇప్పటికే గత 4 సంవత్సరాలుగా జర్నలిస్టులు కొత్త అక్రిడేషన్లు ఇవ్వకపోవడంతో చాలా మంది జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే కొత్త అక్రిడేషన్లు ఇవ్వడానికి సమాచార అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. జర్నలిస్టులు రోడ్డు ఎక్కే పరిస్థితి రాకుండా సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, సమాచార శాఖ మంత్రి వర్యులు పేర్ని నానికి, ముఖ్యమంత్రి సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డికి, సమాచార కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని మచ్చ రామలింగారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టుల అక్రిడేషన్లు గత నెలగా రెన్యువల్ చేయకుండా కొత్తగా ఇవ్వకుండా సమాచార శాఖ అధికారులు చేస్తున్నటువంటి ఇబ్బందిని నిరసిస్తూ నవంబర్ 2వ తారీఖున డిపిఆర్ఓ కార్యాలయం వద్ద అనంతపురంలో జర్నలిస్టులు ఉద్యమం చేయాలని నిర్ణయించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే రాష్ట్ర సమాచార శాఖ అధికారులు అనంతపురంలో జర్నలిస్టులు రోడ్డు ఎక్కుతారు అనేటువంటి నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే రాష్ట్రంలో సమాచార శాఖ అధికారులు కదిలారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా సమాచార శాఖ మంత్రివర్యులు పేర్ని నాని గారు వెంటనే జర్నలిస్టుల్ని రోడ్డు ఎక్కకుండా చూడాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి గుర్తించి వెంటనే నెల రోజులుగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నటువంటి సమాచార శాఖ అధికారులు కదిలే పరిస్థితిని అనంతపురం జర్నలిస్టులు తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ తీసుకొచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతాము. రాష్ట్రంలో జర్నలిస్టులు పడుతున్నటువంటి ఇబ్బంది వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి జర్నలిస్టుల అక్రిడేషన్లు సమాచార మంత్రి వెంటనే సమాచార శాఖ అధికారులకు పేర్ని నాని గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న సమాచార శాఖ రాష్ట్ర అధికారులు నాతో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అక్రిడేషన్లన్నీ కూడా డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ ఉన్నాము, రెన్యువల్ చేస్తూ ఉన్నామని చెప్పి రాష్ట్ర అధికారులు చెప్పారు. అదేవిధంగా రేపు సోమవారం సమాచార కమిషనర్ గారు అధికారికంగా మెమోని విడుదల చేయడం జరుగుతుంది. దాని తర్వాత మంగళవారము, బుధవారము, గురువారం 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జర్నలిస్టుల అక్రిడేషన్ రెన్యువల్ పొడిగింపు స్టిక్కర్స్ని అందజేయడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర సమాచార శాఖ అధికారులు మాతో మాట్లాడి చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర శాఖ అధికారులు, సమాచార శాఖ అధికారులు వెంటనే మీరు ఆందోళన చేయొద్దండి, ప్రభుత్వం జర్నలిస్టులకు అండగా ఉంటారు, మేము వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి రాష్ట్ర సమాచార శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీకి తెలియజేయడం జరిగింది. ఈ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు జరగాల్సినటువంటి సమాచార శాఖ రాష్ట్ర అధికారులు సూచన మేరకు, విజ్ఞప్తి మేరకు రేపు అనంతపురంలో మనం పెట్టినటువంటి ధర్నా కార్యక్రమం వాయిదా వేయడం జరుగుతూ ఉంది. రేపు కార్యక్రమం లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా
రాష్ట్రంలోని జర్నలిస్ట్ మిత్రులందరికీ కోరుతా ఉన్నాను, తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ మనం పెట్టినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో వెంటనే రాష్ట్ర సమాచార శాఖ అధికారులు స్పందించి జర్నలిస్టులకి 30,000 మంది రాష్ట్రంలోని జర్నలిస్ట్ అందరికీ కూడా న్యాయం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దలు, అదేవిధంగా సమాచార మంత్రివర్యులు పేరు నానిగారికి జర్నలిస్టు సమస్యని వెంటనే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మన సమస్య పరిష్కారానికి కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, సమాచార కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అభినందిస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. ఇప్పటికైనా వెంటనే సమాచార శాఖ అధికారులు ఇప్పటికే 4 సంవత్సరాలు అయింది, కొత్త అక్రిడేషన్ లేక చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు, కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 15 నెలలు అయింది. కాబట్టి ఈ దిశాన్ని కూడా మేము సమాచార శాఖ రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దానికి కూడా రాష్ట్ర అధికారులు ఖచ్చితంగా కొత్త అక్రిడేషన్ కూడా ఇచ్చే ప్రక్రియ వెంటనే స్టార్ట్ చేస్తామని, సమయం లేనందున వల్ల రెన్యువల్ చేస్తా ఉన్నామని చెప్పి రాష్ట్ర సమాచార శాఖ అధికారులు తెలియజేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు కార్యక్రమాన్ని వాయిదా వేస్తా ఉన్నామని చెప్పి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే స్ఫూర్తిని అదేవిధంగా రాబో రోజుల్లో కూడా సమాచార శాఖ అధికారులు ఇచ్చేటువంటి జీవోలు కానీ ఇంకో దాంట్లో కానీ చిన్న పత్రికలకు అన్యాయం జరగకూడదు, చిన్న ఛానల్స్ వాళ్ళకు కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పి సమాచార శాఖ అధికారులకు చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు చెప్పినట్టు సూచన తీసుకుంటాం, తప్పకుండా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ చెప్పినట్టు సూచన తీసుకుంటాం, చిన్న పత్రికలకు అన్యాయం జరగకుండా చూస్తాం, చిన్న ఛానల్స్కి అన్యాయం జరగకుండా చూస్తామని కూడా రాష్ట్ర సమాచార శాఖ అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియలో మేము జర్నలిస్టులుగా, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీగా, వర్కింగ్ జర్నలిస్టుగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, జర్నలిస్టుల సమస్యల పట్ల మీరు వెంటనే స్పందించాలి, ఈ విధంగా రోడ్డు మీద వచ్చే పరిస్థితిని రాకుండా చూడాల్సిన బాధ్యత సమాచార శాఖ అధికారులదే అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, జర్నలిస్టుల అక్రిడేషన్ని 31 వరకు డిసెంబర్ 31 వరకు రెన్యువల్ చేస్తామని చెప్పినందుకు మరొకసారి ప్రభుత్వాన్ని, అదేవిధంగా సమాచార శాఖ అధికారులని, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ సొసైటీ అభినందిస్తూ జర్నలిస్ట్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జర్నలిస్ట్